అటు నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల బీహార్లో నదులు కట్టలు తెంచుకుంటున్నాయి. కోసి, బాగమతి, గండక్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదలకు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. అలాగే 22 రాష్ట్ర విపత్తు బృందాలు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. భారీ వరదలు పశ్చిమ, తూర్పు చంపారణ్, సీతామర్హి, దర్భంగా సహా 16 జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. 55 బ్లాకుల్లోని 269 పంచాయతీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నేపాల్లో అధిక వర్షపాతం కారణంగా ఈ నదుల్లో రికార్డు స్థాయిలో వరదలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పలు నదులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుండటంతో వేలాది మంది వరద ప్రభావానికి గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనని వరదలు ఇప్పుడొచ్చాయని అధికారులు కూడా చెప్తున్నారు. ఇక భారీ వరదల వల్ల 7 వేరువేరు ప్రాంతాల్లో నదులు తెగిపోయాయని, గండక్, కోసి నదులు వరుసగా 20 ఏళ్ల తర్వాత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు చెప్పారు. ఇక నేపాల్లోనూ భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు భారీగా విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలలో ఇప్పటి వరకు 205 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాజధాని కాఠ్మాండు చుట్టుపక్కల ప్రాంతాలను 2 రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలు వరదలు భారీగా రావడంతో వందల మంది ప్రజలు గల్లంతయ్యారు. కొంతమంది ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. వేల మందిని సహాయక సిబ్బంది పడవల ద్వారా తరలిస్తున్నారు. భారీగా కురిసిన వర్షాలకు ఒక కాఠ్మండులోనే 56 మంది మరణించారు. భద్రతా బలగాల గాలింపు, సహాయక చర్యలు 3వ రోజు కూడా కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాలతో దేశ రాజధాని కాఠ్మండు వెళ్లే రహదారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. 20 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల వాటర్ పైప్ లైన్స్ పగిలిపోయాయి. టెలిఫోన్ లైన్లు కావచ్చు, విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వరదల వల్ల నిలువ నీడలేక చాలా మంది నిరాశ్రయులుగా మారారు. గల్లంతైన వారిని వెతకడం, బాధితుల్ని రక్షించేందుకు 10,000 మంది పోలీసు అధికారులు, వాలంటీర్లు, సైనికులను నియమించింది అక్కడి ప్రభుత్వం. ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక కాఠ్మండు లోయలో రాత్రిపూట ప్రయాణం నిషేధించారు అధికారులు. కాఠ్మండును దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రహదారులతో పాటు అనేక ఇతర హైవేలను కూడా బ్లాక్ చేశారు. భారీ వర్షాల కారణంగా అనేక విమానాల రాకపోకలు కూడా రద్దు చేశారు. కొన్ని సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేశారు అధికారులు.